వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. డిసెంబర్ 31st చాలా దారుణ ఘటన అయితే జరిగింది ఢిల్లీలో. కారులో ప్రయాణిస్తున్న 5 మంది అతి కిరాతకంగా 12 కిలోమీటర్ల వరకు కూడా బాడీని, అంటే అమ్మాయి చనిపోయింది, డెడ్ బాడీని అట్లే తీసుకుని వెళ్ళారు సార్. ఇక్కడ బాధితురాలి ఫ్రెండ్ నిధి చెప్పే మాటల ప్రకారము, అంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయిన తర్వాత తనకైతే ఏం దెబ్బలు తగలలేదు, ఆమె పక్కకు వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నది. తర్వాత మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి, లేదు ఇట్లా ఈ యాక్సిడెంట్ జరిగింది, నేను చూశాను, కల్లారా చూశాను అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. మరి ఏంటమ్మా ఇంకెందుకు చెప్పలేదంటే, భయపడి నేను చెప్పలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదే సమయంలో ఆ హోటల్, అంటే ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్లో వీళ్ళు ఈవెంట్ చేశారని చెప్పారో, అక్కడ ఈ ఇద్దరు స్నేహితులు, అంటే అంజలి బాధితురాలు, అంజలి చనిపోయిన అమ్మాయి, ఇక్కడ తన ఫ్రెండ్ నిధి, ఇద్దరి మధ్యన తాగిన మత్తులో గొడవ జరిగింది. గెంటేశాము బార్ నుంచి, ఇక్కడ నుంచి గెంటేసేస్తే ఇద్దరు బైక్లో స్కూటీలో వెళ్ళారు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగానే అక్కడ బార్లో గొడవ జరిగిందా? ఒకవేళ గొడవ జరిగి ఉంటే అది పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా దారుణంగా అర్ధరాత్రి బయటకు గెంటి వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ యాజమాన్యం కూడా నిజం చెప్తున్నారా లేదా? సో ఈ విధంగా దర్యాప్తు ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది సార్. వాళ్ళు చెప్పినటువంటి వర్షన్ చూస్తే వాళ్ళు ఇంటెన్షనల్ గా నిజాలు దాచిపెట్టి, వాస్తవంగా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే హోటల్ మేనేజ్మెంట్ నేరేషన్ ప్రకారం వాళ్ళ చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే, బార్ లో ఆ అమ్మాయిలిద్దరూ ఫ్రెండ్స్ అంటున్నారు, వాళ్ళకి గొడవ జరిగింది అంటున్నారు, బయటికి గెంటేశాం అంటున్నారు, మళ్ళా ఆ గొడవ పడిన ఇద్దరు స్కూటర్ మీద ఎలా వెళ్తారు? 100% ఏమండి, గొడవ పడి అందులో తాగిన మత్తులో ఉన్నారు అంటున్నారు. తాగిన మత్తులో ఇప్పుడు ఈ నిధి అన్న అమ్మాయి డ్రైవింగ్ చేయగలదా లేదా? మరి డ్రైవింగ్ చేసేటప్పుడు అక్కడ పోలీసు పహారా ఉంటది, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలి, ఎందుకంటే 31 అనేటప్పటికి కంపల్సరీ ఢిల్లీ పోలీసు వెహికల్ ఆపి, ప్రతి వెహికల్ ఆపి, మరి ఏదైతే ఉందో వాళ్ళు ఈ తాగున్నారా లేదా అనేటువంటి పరీక్ష ఏదైతే చేస్తారో ఆ విధంగా పరీక్ష చేసి ఉండాలి కదా. ఒక వాస్తవంగా ఈ నిధి అన్న అమ్మాయి ఎస్కేప్ అవటం అనేది, యాక్సిడెంట్ నుంచి ఎస్కేప్ అవటం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే స్కూటీ నడుపుతున్నటువంటి అంజలి మరి నిధి వెనకాల కూర్చుందా డ్రైవ్ చేస్తుందా, ఆ విషయం ఒకటి. ప్లస్ అసలు ఈ నిధి అనే అమ్మాయి ఈ అంజలితో గొడవ పడిన విషయము, ఈ నిధి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని చంపేసి 12 కిలోమీటర్లు తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తులతో ఈ నిధికి అంతకు ముందు పరిచయం ఉండొచ్చు కదా? ఈ నిధే ఫోన్ చేయొచ్చు కదా, నాతో నీ అంజలి గొడవ పడింది, దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నిధే ఆ ఎవరైతే కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపేశారో వాళ్ళని నిధే పిలిపించి ఉండొచ్చు కదా. ఈ విధంగా ఈ కోణంలో ఎందుకు పోలీసులు దర్యాప్తు చేయడం లేదు? అదే సార్, ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ చెప్పే మాట ఏంటంటే, అసలు వాళ్ళు ఆ బార్లో అక్కడ ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి మద్యము సేవించలేదు, వీళ్ళకి అలవాటే లేదు, కావాలనే తప్పుదోవ పట్టించడం కోసం ఆ యువకుల్ని కాపాడి ఈ అమ్మాయి పైకి నింద వేయడం కోసమే ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఇలాంటి ఆ హోటల్ యాజమాన్యము ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏది ఏమైనా ఇందులో చాలా కోణాలు ఉన్నాయి సార్. పూర్తి దర్యాప్తు జరిగితేనే, ఎందుకంటే ఆ కుటుంబానికి చనిపోయిన అంజలి అనే అమ్మాయి పెద్ద దిక్కు ఆధారం, వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు అమ్మాయి పోషణ వల్లనే ఆ కుటుంబం తొడవాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే, వాళ్ళు సంఘాలు వాళ్ళు కాదండి, వాళ్ళు తాగి ఉన్నారా లేదా అనేది ఆ మెడికల్ రిపోర్ట్ డాక్టర్స్ ఇవ్వాలి లేదా పోలీసు వారి పరీక్షలో చేయాలి తప్ప ఏ సంఘాన్ని వాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చెప్పే మాట ఏంటంటే, కావాలని నా మీద నిన్న వేస్తా ఉన్నారని నిధి చెప్తా ఉంది. కావాలని నిధి మీద నింద వేస్తారు అన్నప్పుడు ఇమీడియట్ గా ఈ అమ్మాయి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఇమీడియట్ గా సెల్ ఫోన్లు ఉంటాయి, ఇవాళ సెల్ ఫోన్లు ఉంటాయి. వాస్తవంగా ఒకవేళ నిధియే కనుక సిన్సియర్ అయితే, ఒకవేళ బార్లో గొడవ పడినప్పటికి కూడా స్నేహితురాలే కాబట్టి చనిపోయిన పరిస్థితిలో వెంటనే నిధి దగ్గర ఉన్నటువంటి సెల్లో ఎందుకు ఫోటోలు తీయలేదు, కార్ నెంబర్ ఎందుకు తీయలేదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అమ్మాయికి తెలిసే ఉంటారు, అమ్మాయి దగ్గర సెల్ ఉంటుంది కదా, నిధి అనే అమ్మాయి సెల్లో ఎందుకు ఫోటోలు తీయలేదు అని పోలీసు వారు విచారించాలి. లేదు ఇమీడియట్ గా నిధి దగ్గర ఉన్నటువంటి సెల్ని సీజ్ చేసి ఆమె ఆఖరిగా ఎవరెవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అనేటువంటిది అది డీకోడ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి నిధి అనే అమ్మాయిని కూడా పోలీసు వారు తరువుగా ఇంటరాగేట్ చేయాలి. అలాగే మేనేజ్మెంట్ బార్ మేనేజ్మెంట్ వాళ్ళు తగువ పడినప్పుడు ఇద్దరిని కలిసి ఎలా పంపారు? మరి కలిసి తగువపడి వెళ్ళేటువంటి వాళ్ళు మధ్యలో తగువ పడచ్చు కదా, అందులో తాగున్నారా లేదనేది మేనేజ్మెంట్ వారు చెప్పడం కాదండి,
సంఘాల వారు చెప్పడం కాదు, బయట వ్యక్తులు చెప్పడం కాదు, వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అలాగే పోలీసు వారు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో వెళ్తున్న వెహికల్స్ ని ఏ విధంగా అయితే మరి అది బ్రీత్ మా ఇది చేస్తారు, ఎంత దారుణం అంటే సార్, ఆ అమ్మాయి బాడీని 12 కిలోమీటర్ల వరకు అదే విధంగా గాను చక్రాలు పైన తీసుకొని వెళ్ళారు అని అంటే ఆ డెడ్ బాడీ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఒంటి మీద ఎలాంటి బట్టలు కూడా లేవు అని చెప్పేసి అక్కడ, సో ఏంటి నిజంగానే ఏమైనా అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా చూశారని సార్ అక్కడ చూస్తే పోస్ట్ మార్టంలో ఎలాంటి అత్యాచారాలు అయితే జరగలేదు అని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చిందంట. సో అంటే ఇది ఏంటి సార్ తాగిన మత్తులోనే జరిగి ఉంటుందా సార్? ఇది ఒకవేళ ఉంటే న్యాయపరంగా ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? నేను అనేది ఏంటంటే తాగిన మత్తులో తెలియదు అనేది ఒక చెట్ట దురభిప్రాయం అండి. ఎందుకంటే తాగిన వాడు వాడింటికి వెళ్ళే తలుపు కొడతాడు, పక్కనోడికి తలుపు కొడితే కాలు చేతి ఇస్తారని తెలీదా అడిగి ఏమండి చెప్పండి. మీరు తాగిన వ్యక్తి బయట ఆ ఎమోషన్ లో ఆ నలుగురు మధ్యన కొంచెం సేపు గంతులేస్తాడు ఏమండి. తాగినోడు కంటే కూడా తాగినోడికే విషయాలు బాగా అర్థమవుతాయి, వాడే జాగ్రత్తగా ఉంటాడు. మరి ఎంత తాగితే మాత్రం వాడు వాడింటికి ఎలా వెళ్ళగలుగుతున్నాడు? వాడు వాడింట్లోనే ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? పక్కింటి ఇప్పుడు అపార్ట్మెంట్ అదే సార్, చట్టపరంగా వీళ్ళకి ఎలాంటి శిక్ష పడే విధంగా ఉంది? న్యాయస్థానాలలో వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు? అంటే ఆ కుటుంబానికి, ఆ కుటుంబం ఇప్పుడు పోషణ విషయంలో కొంచెం అంటే అమ్మాయి పెద్ద దిక్కుగా ఉన్న అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబానికి. అవునండి, అందుకనే ముందుగా దాన్ని ఏంటంటే ఈ ఐపిసి ప్రకారము ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద అది హిట్ అండ్ డ్రైవ్ కింద చెప్పినప్పుడు వాళ్ళు నేరం చేశారు అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏమండి దాని ప్రకారం ఏంటంటే వాళ్ళని ముందు సీసీ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయింది సార్. అదే సార్, ఇవన్నీ కూడా డీకోడ్ చేయాలి ఇమీడియట్. అందులో ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఈ విధంగా చంపినటువంటి వాళ్ళు ఏదన్నా వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యిండో, లేకపోతే ఫైనాన్షియల్ గా బాగా అంటే బిగ్ షాట్స్ అయ్యిండో, వాళ్ళు ఏదన్నా సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం లేకుండా కూడా చూడాలి ఇమీడియట్ గా. ఇప్పుడు ఏదో ప్రదర్శన చేసినందుకు మాత్రాన, అయితే సంఘాలు పోగయ్యి ఒక ప్రొవిషన్ చేసినందుకు మాత్రాన ఈ పలుకుబడి ఉన్నట్టు, ముఖ్యంగా ఢిల్లీలో కానీ ఇతర మెట్రోపాలిటన్ సిటీల్లో కానీ ఈ పలుకుబడి గల వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ నేరం వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళ స్థానే కొంతమంది ఎలిమెంట్స్ ఉంటారండి, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని జనరల్ గా డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించి ఆ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళే మేనేజ్ చేసి అసలు నేరం చేసే వాళ్ళు బయటకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి ముందు పోలీస్ కస్టడీకి తీసుకుని వాళ్ళ కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకుని ఈ అమ్మాయి సుధా అనే అమ్మాయి నాకు తెలిసి మెయిన్ కల్ప్రిట్ అయి ఉంటుంది, ఈ షీ నోస్ ఎవ్రీథింగ్. నిధి అనే అమ్మాయిని కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు రేషన్ నెగ్లిజెంట్ కాకుండా, హిట్ అండ్ రన్ కాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ఈ మూడు పరిస్థితుల్ని కూడా పరిగణలో తీసుకున్నప్పటికీ ఆ నిధి స్టేట్మెంట్, నిధి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏం చెప్పింది? ఇది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? బార్ లో జరిగింది ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోవాలి, వీళ్ళ కాన్వర్సేషన్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు పూర్తి విచారణ జరగాలి సార్. పూర్తి విచారణ జరిగిన తర్వాత అసలు ఏంటి, ఏం జరిగింది అనేది అయితే వస్తుంది. నిజంగా చెప్పాలంటే బాధాకరం సార్, ఏ ఒక అమ్మాయి చనిపోవడము అంటేనే బాధాకరం, మళ్ళీ ఇలాంటి దారుణ హత్య అనేది అయితే ఇంకా దీన్ని హత్యగానే చిత్రీకరించారో లేకపోతే యాక్సిడెంట్గా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇంకా రిపోర్ట్ రాలేదు కాబట్టి, అంటే పోలీసుల విచారణ ఇంకా పూర్తి అయ్యి మనకు సరైన సమాచారం రాలేదు కాబట్టి ఇంకా మనం హత్య అనడానికి లేదు. సో ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. అదేవిధంగా అంజలి అనే అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నా వైపు నుంచి కూడా మరి నిజంగా పాపం కుటుంబాన్ని పోషించేటువంటి అమ్మాయి నిజంగా మరి అంత దారుణంగా క్రూరంగా చంపబడిందంటే ఇది కాన్స్పిరసీ ఉన్నటువంటిదే. ఇది ఏంటంటే ఇది మా ముందుగా వాళ్ళు అనుకుని చేసినటువంటి హత్యగానే నేను భావిస్తున్నాను. వాళ్ళని ఏ విధంగానూ కూడా ఉపేక్షించకూడదు. మరి ఢిల్లీ లాంటి నగరంలో మరి ఉద్యోగాలు చేసేటువంటి మహిళలకి భయం లేకుండా ఉండాలంటే ఇటువంటి విషయాల మీద కఠినమైనటువంటి నిఘా వ్యవస్థ కూడా ఉండాలండి. నిఘా వ్యవస్థ కూడా ఉండాలి. ఇప్పుడు ఏదో పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి ఏదో పేరు పెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండొచ్చు, కానీ
దాన్ని మరి నిఘాగా అంటే మన ఏదో చెప్తూ ఉంటాడు ఏదో మన గ్రద్ద చూస్తుంది ఎంతో పైన ఉన్నప్పటికీ కూడా అది బాగా కనిపెట్టగలుగుతుంది అన్నారు. చూసారా ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఢిల్లీలో ఇంకా విస్తృతంగా సీసీ కెమెరాలు పెట్టాలి, నైట్ కూడా పోలీసింగ్ పెట్రోలింగ్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కానీ మరి నిజంగా చాలా మంది ఇప్పుడు క్యాబుల్లో వెళ్ళలేరండి. చాలా నేను చూశాను చాలా మంది ఈ ఉంది కదండి మెట్రో లైన్ మెట్రో రైల్ లో ప్రయాణం చేస్తారు, వేలాది మంది లక్షలాది మంది పాపం ఈ ఉద్యోగాలు చేసే స్త్రీలు అందులో ప్రయాణం చేస్తారు. ఎందుకంటే బస్సు టికెట్ కూడా కొనుక్కుంటే ఎక్కువైపోద్దని చెప్పేసి వాళ్ళు అలాగే ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి భద్రత ఉండాలి. నిజంగా అమ్మాయి పోయిందంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటండి? కాబట్టి అమ్మాయి మృతి పట్ల నేను ప్రగాఢ సంతాపాన్ని మరి తెలుపుతున్నాను. వాళ్ళ కుటుంబం మరి ధైర్యంగా ఉండి మరి వాళ్ళకి ప్రభుత్వం తరపున ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ఆయన చెప్తా ఉంటాడు ఆప్ మన కేజ్రీవాల్ విషయాన్ని తీసుకెళ్లాలని. కేజ్రీకి నేను కూడా పర్సనల్ గా నేను లెటర్ రాస్తాను, ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి జరిగిన నష్టాన్ని పోర్చలేరు వాళ్ళు, కానీ ఆ కుటుంబంలో మరొకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నేను ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ ఢిల్లీలో పోలీసింగ్ కానీ శాంతి భద్రతలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయండి. ఎందుకంటే ఆ దాని మీద కూడా చాలా యుద్ధం. ఇప్పుడు ఆప్ కు సంబంధించిన నేతలు కూడా ధర్నాకు కూర్చున్నారు సార్. దేనికండి? ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రోడ్డు ఎక్కారు. ఆ రోడ్డు ఎక్కడం కాదండి, ముందు వాళ్ళు చేయమని. ఎందుకంటే శాంతి భద్రతలు అనే సబ్జెక్టు కేంద్రం చేతిలో పెట్టుకుంది ఢిల్లీలో. ఈవెన్ అది అసెంబ్లీగా పరిణామం చెందినప్పటికీ కూడా పోలీసులు మా కంట్రోల్లో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో పోలీసు వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ లో ఉంటుంది. ధర్నాలు దిగింది, ఓకే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ గవర్నమెంట్ తరఫున కేజ్రీవాల్ గారు ఆయన చాలా భరోసా ఇచ్చారు కాబట్టి, స్త్రీలకి స్త్రీలకు చాలా రాయితీలు కూడా ఇచ్చాడు కాబట్టి, ఈ అంజలి కుటుంబానికి న్యాయం జరగాలి అన్నప్పుడు ముందు ఆయన అమలు చేయాలి. అమలు చేసి ఇగో మేము ఇది చేసాము మా గవర్నమెంట్ తరఫున, మీ శాంతి భద్రతలు మీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, ఇది మీ చేత కాని తనం. ఎప్పటికైనా ఆ శాంతి భద్రతలు మిగతా రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అయితే హక్కు ఉందో అటువంటి స్వేచ్ఛను మాకు ఇవ్వండి అని డిమాండ్ చేయాలి. దానిలో కూడా చూద్దాం సార్ ఆ కుటుంబానికి, ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.